ఖమ్మం బీఆర్ఎస్ నేతలు పొంగులేటిపై ఎదురుదాడికి సిద్ధమయ్యారు. కొంతకాలంగా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్పై జిల్లా బీఆర్ఎస్ నేత ఉప్పల వెంకటరమణ ఘాటు విమర్శలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా క్రోనీ క్యాపిటలిస్ట్ అని అన్నారు. ఎటువంటి శ్రమ లేకుండా రాజకీయ పార్టీ నేతలతో కులికి కుమ్మక్కై వేల కోట్లు సంపాదించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతనికంటే చిన్న కాంట్రాక్టర్స్ ను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. వామపక్షాల ప్రగతిశీల శక్తుల గడ్డలో మతోన్మాద బీజేపీ శక్తులను బలపరచడం సిగ్గుచేట అన్నారు. కొత్త కాంట్రాక్టర్ల పనుల కోసం పాత బిల్లుల కోసం సీఎం కేసీఆర్ ను కలిశాడని తప్ప ఏనాడు ప్రజల కోసం కలవలేదన్నారు. బీఆర్ఎస్ లో ఉండి ఇతర పార్టీల గెలుపు కోసం పనిచేశాడని ఆరోపించారు. బీఆర్ఎస్ ని కేసీఆర్ ను విమర్శిస్తే నాలుగు కోస్తాం ఖబర్దార్ అంటూ పొంగులేటికి ఉప్పల వార్నింగ్ ఇచ్చారు. ధోని సంసారం చేసుకుంటే ఇంకొకరు ధోని వ్యభిచారం చేయవచ్చునా శ్రీనివాసరెడ్డి గారు? దీని మీద స్పందించు. నేను భారతీయ జనతా పార్టీని కూడా చెప్తున్న అప్పీల్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఈ మనిషి ఒక రాజకీయ చక్రంలో ఇరికే మనిషి కాదు. బీజేపీ మీరు అంటారు కదా పాకిస్తాన్ కు మీకు బద్ద శత్రుత్వం అని. పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం జరిగితే పాకిస్తాన్ కూడా ఈయన ఆయుధాలు ఇస్తారు. ఇండియా పంపిస్తారు ఆయుధాలు అటు పాకిస్తాన్ అని పిలుస్తారు. కాబట్టి ఇటువంటి అపసవ్య ధోరణిలో ఆలోచనతో ఉన్న వ్యక్తిని ఏ రాజకీయ పార్టీ ఎంకరేజ్ చేయొద్దని చెప్పి ఇటువంటి మభ్య పెడుతూ డబ్బులతో రాజకీయాలు నేను నడపగలను, నేను ఏమైనా సాధించగలనని అహంకారంతో మదపు పేరు లెక్క బండ్లలో కోట్ల కొద్ది డబ్బులు వేసుకొని జిల్లా ప్రజల్ని మభ్య పెడదామని చూస్తే